నమస్కారం అండి, నా పేరు సంజన కృతజ్ఞ. నేను కోదాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం సర్దార్ వల్లభాయ్ పటేల్. శీర్షిక ఉక్కు మనిషి. దేశాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు బాధ్యత ఉంది. వారు తమ వ్యక్తిగత ప్రయోజనాలు కంటే దేశాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. నేను సత్యాన్ని తప్ప మరొకటి చెప్పలేను. ఎవరినో సంతృప్తి పరచటం కోసం నా విధి నిర్వహణకు వెన్ను చూపలేను. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్ష వహించాడు. భారత రాజ్యాంగంలో రచనల్లో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగం రచనల్లో అతి ముఖ్యమైనది ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించాడు. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణిచివేశాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్నాను, అనేక దేశ సమస్యలను తనదైన అందరితో పరిష్కరించాడు. 100 ఏళ్ల కిందట ఐకమత్యం లేకపోవడంతో భారత్ స్వాతంత్రాన్ని కోల్పోయింది. రాజ్పుతులు తదితరులు తమ పరాక్రమం శౌర్య ప్రతాపాలు చూపించిన కూడా విదేశీయులకు సేవకులుగా మారక తప్పలేదు. ఐకమత్యం లోపమే దీనికి కారణం. భారత ప్రజలు మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదు. భారత్లో నిర్వహించే ముస్లింలు విదేశీయులేవి కారు. వారు మన సమాజం నుంచి వచ్చిన వారే. 1950 డిసెంబర్ 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారత రత్న బిరుదును ఇచ్చింది. ధన్యవాదాలండి. నాకు ఈ నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నందుకు ధన్యవాదాలు.